మీకు అంత సమయం లేకుండా ఎందుకు పోయింది? ఆత్మవంచన లేదని చెప్తే. లేకపోవడం ఏం లేదు. న్యూస్ పేపర్ చదవడానికి టైం ఉందా? 30 ఛానల్స్ తిప్పి న్యూస్ బులెటిన్స్ చూడడానికి టైం ఉందా? 2.5 గంటల సినిమా చప్పున 2 రోజులు కోటి చూడడానికి టైం ఉందా? అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడానికి గంటల గంటల టైం ఉందా? 15 నిమిషాలు పరమేశ్వరుడి దగ్గర మనసు పెట్టడానికి టైం లేదా? ఎవరికి నువ్వు ఈ సాకు చెప్పి నిన్ను నువ్వు పాడు చేసుకుంటావు? అది శంకర భగవత్పాదుల ఆర్తి. కోటేశ్వరరావు అంటున్నాడు అనుకోకండి, శంకరుల ఆర్తి. కాబట్టి ఆయన అంటారు యవ్వనం చాలా త్వరగా వెళ్ళిపోతుంది, నీటి బొట్టు ఎప్పుడు జారిపోతుందో తెలియదు, తామరాకు మించి ఇలా పడుతుంది, గాలేస్తే చటుక్కుని జారిపోతుంది. రెండవది ధనం. భజగోవిందం చేస్తూ శంకరులు అంటారు ఒక చోట, మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు. ధనము కూడా అంతే, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమె కాని మిరుగు బంగారంబు మింగబోడు, విత్తమర్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలీడు, పొందుగా మరుగైన భూమిలో పలపెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరలకౌను, తేని జుంటీ గలియవా తెరువరులకో భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటారు. ధనార్జన చెయ్యవద్దు అని శంకరులు కూడా చెప్పలేదు. ఆయన చెప్పింది ఒకటే చెప్పారు, ఎప్పుడు చెప్పినా మూఢా జహీహి ధనాగమ తృష్ణ, ధనాన్నే 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 సంపాదిద్దామనేటటువంటి పిచ్చి కోరికకి వశము కావద్దు. అది తృష్ణ, దానికి అంతము లేదు. ఎంత డబ్బు ఉండాలి అని అడిగారు. వేదాంతం అంది కాలి చెప్పంతా అంది. చాలా డబ్బు ఉంది జేబులో, ఓ అంగుళం పెద్ద చెప్పు కొనుక్కుంటావా, ఓ 5 రూపాయలు తక్కువ వచ్చాయి, ఓ అంగుళం తక్కువ చెప్పు కొనుక్కుంటావా, ఇది 9వ నెంబర్ అయితే 8వ నెంబర్ కొనుక్కుంటావా, ఇంటికి వెళ్ళి 10 రూపాయలు తెచ్చుకొని 9వ నెంబరే కొనుక్కుంటావు. కాలి చెప్పు పాదము యొక్క పరిమాణమునకు ఎలా సరిపోతుందో అలా ధనము కూడా నీకు కావలసినంత ఉంటే చాలు. అసలు మీకు లోకంలో చిత్రం ఏంటంటే 84 లక్షల జీవరాశులలో తరువాతి తరాలకి కూడబెట్టడం అనేటటువంటి లక్షణం ఉన్న ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే. మిగిలిన ఏ ప్రాణులైనా సరే వాటంతట అవి సంపాదించుకునేంత వరకు ఆహారం పెడతాయి అంతే, అంతవరకే. తప్పించి ఇక ఆ తర్వాత ఏవీ పెట్టవు. దూడ దానికి గడ్డి తినడం వచ్చేవరకే పాలిస్తుంది, ఆ తర్వాత తంతుంది వస్తే తిరిగిపోతుంది, వెళ్ళి గడ్డి తిన్ను అంటుంది, గడ్డి తినాలి దూడ. పక్షి పిల్లకి ఎగరడం వచ్చేవరకే తను తెచ్చి పెడుతుంది, పిల్లకి ఎగరడం వచ్చింది ఇక పట్టించుకోదు, అది తింటుంది అంతే. అంతేగాని పాపం పిల్ల రేపు పొద్దున్న దాని పిల్లలు పుడతారు కదండి, అందుకని కొన్ని వడ్ల గింజలు డిపాజిట్ చేస్తాను, అలా ఏం అందవు. దాచుకునే లక్షణం ఉన్నది ఒక్కటే, అది కూడా ఋతువు కొరకు దాచుకునే చిన్ని ప్రాణి చీమ. వర్షం వస్తే పాపం కొట్టుకుపోతుంది కాబట్టి ఏదో కన్నాలో ఒక పట్టికెళ్ళి గింజలు దాచుకుంటుంది. తప్పించి ఇక ఏ ప్రాణికి ప్రత్యేకించి అసలు డబ్బు అనేటటువంటిది దాచుకోవడం తెలియదు. అసలు నిజంగా చెప్పాలంటే లోకంలో అజ్ఞానం ఎప్పుడు మొదలైంది అంటే ప్రింటింగ్ ప్రెస్ వచ్చినప్పుడు, లోకంలో దరిద్రం ఎప్పుడు వచ్చింది అంటే డబ్బు వచ్చినప్పుడు. ఎవడవసరానికి వాడు తినడము అన్న రోజుల్లో దరిద్రం అన్నది ఎక్కడుందండి? తినడానికి ఉన్నవాళ్ళందరూ ఒకే తృప్తితో ఉన్నవాళ్ళు. దాచుకోవడం అన్నది వచ్చిందనుకోండి, పేపర్ కరెన్సీ వచ్చింది, ఎంత దాచుకుంటే అన్న ప్రశ్న వచ్చి దరిద్రం ప్రభావమైంది, వాడికన్నా వీడు వీడికన్నా వాడని. కడుపుకి తినడం వస్తే 2 బస్తాలు ధాన్యం ఉంటే చాలు, అయిపోయింది 6 నెలలు మళ్ళీ పంట వచ్చినప్పుడు చూసుకోవచ్చు. డబ్బు వచ్చింది దరిద్రాలు వచ్చాయి, ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది ఎవడికి చిత్తం వచ్చిన పుస్తకం వాడు రాసి ప్రింట్ చేయించేసి లోకం మీద వదిలేశాడు, వాడి భావాలన్నీ లోకానికి అంటుకున్నాయి, తెలిసి తెలియనివాడు ఆ పుస్తకం చదివాడు అవి నిజాలనుకున్నాడు. కాబట్టి అజ్ఞానం ఎప్పుడొచ్చింది ప్రింటింగ్ ప్రెస్తో, దరిద్రం ఎప్పుడొచ్చింది పేపర్ కరెన్సీతో. నిజంగా వస్తువులు మార్చుకుని ఎవడి మానాన వాడు బతికినప్పుడు ఇంత దరిద్రం అన్న మాట లేదు లోకంలో, అందరూ తృప్తిగా హాయిగా ఏదో 2 బస్తాలు ధాన్యం ఉంటే చాలు, సుఖంగా బతికేశారు. పెరట్లో 2 పాదులు ఉంటే చాలు, కాస్త తోటకూర అంత చింతపండులు 2 మిరపకాయలు ఉంటే సుఖంగా చారు కాచుకుని తినేసి పడుకుని హాయిగా నిద్రపోయేవారు. అంతకన్నా ఉండడానికి ఏముంటుంది అనేవారు. ఎవరింట్లో ఉన్నా ధాన్యం ఉండేది ఏమి ఎత్తుకెళ్ళిపోతాడు. డబ్బు వచ్చాక అక్కర్లేని భయాలన్నీ వచ్చేసాయి.
కాదు. సరే ఇప్పుడు నేను నాకు దాని గురించి ఎందుకు గానండి, శంకరులు అంటున్నారు ధనం ధనం వద్దని శంకరాచార్యులు వారు చెప్పరు. శంకరాచార్యులు వారే కాదు, ఎవరూ చెప్పరు ధనం వద్దని. ధనము వేదం అంగీకరించింది, ఒంట్లో ఓపికండగా పగటి కాలమునందు ధనమును ఆర్జన చెయ్యవలెను. లేకపోతే ఇల్లు ఎలా నడుస్తుందండి? యజమాని తీసుకురాకపోతే భార్యాబిడ్డలు ఏమైపోతారు? తీసుకురావాలి యజమాని. అసలు నిక్కచ్చిగా మాట్లాడితే మాతా నిందతి నాభినందతి పిత భ్రాతాన సంభాషతే భృత్యక్కుప్యతి నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే అర్ధ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాహ అని చెప్పారు. నువ్వు డబ్బు సంపాదించకపోతే, ఒక వయసు వచ్చిన తర్వాత కొడుకు 4 రూపాయలు సంపాదించకపోతే మాతా నిందతి, ఆశీర్వదించడం తప్ప తిట్టడం తెలియని అమ్మ తిడుతుంది. తండ్రి నాభినందతి శబాష్, సంతోషం రా కొడక అని భుజం మీద చెయ్యేడు. నాభినందతి పిత భ్రాతాన సంభాషతే అన్నదమ్ములు పలకరించరు. భృత్యక్కుప్యతి, సేవకుణ్ణి పిలిచి పని చెప్తే చెప్పేవలేవా 5 పైసలు ఇవ్వలేవు అని వాడు కోపం వస్తుంది. నానుగచ్చతి సుత, తండ్రి ఇంటికి వస్తుంటే కొడుకు బయటికి చెబుతో నీళ్లు తేడు కాళ్ళు కడుక్కోమని. నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే, భార్య కూడా ప్రియమార కౌగలించుకోదు. కాబట్టి అర్ధ ప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్. ఆయన సుహృత్తు, చాలా మంచివాడు. అందులో ఆయన ఎందు దోషం పట్టడానికి ఏం లేదు, చాలా మంచి స్నేహితుడు మా రామకృష్ణారావు. కానీ ఎన్నాళ్ళు ఇస్తాడు? కనబడ్డప్పుడల్లా డబ్బు అడిగితే. అందుకని ఇలా వస్తుంటే బాబాయ్ మళ్ళీ ఏమైనా అడుగుతాడేమో అని అలా పోయాడు. కాబట్టి అర్ధ ప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్తు తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే. సఖేవ స్నేహితుడా, ఆర్జన చేయి డబ్బు, కానీ నైతికమర్ధమార్జన శృణు సఖే, నీతి తప్పకుండా సంపాదించు. ఆ నీతి తప్పకుండా సంపాదించినది ఏదో అది నీ కుటుంబ అభివృద్ధికి కారణమవుతుంది. విత్తేన సర్వే వశాహ, నీతి తప్పకుండా సంపాదించిన డబ్బు వల్ల నీకు సమస్తము వశమవుతుంది. ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు, ఆ ద్రవ్యంతో నువ్వేం చేసినా ఉపయోగపడుతుంది. కాబట్టి డబ్బు సంపాదించు, కానీ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా బతికేస్తే ఇంకా దానికి ఏమీ కట్టుబాటే లేదు. సంపాదించడం ఒక్కటే ధ్యేయం. సంపాదించేశావు, దానంత తేలికగా వెళ్ళిపోయేది, దానంత తేలికగా నీ యందు నిరాసక్తత ప్రదర్శించేది ఇంకొకటి లేదు. ఎందుకో తెలుసా? వెళ్ళిపోయినప్పుడు చాలా తేలిగ్గా వెళ్ళిపోతుంది. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్, సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి. నేను ఎందుకు చెప్పాలి, ఈ కాకినాడ పట్టణంలోనే నేను ఈ ఊరు వచ్చిన కొత్తల్లో ఆయన దగ్గరికి వెళ్ళి ఓ పావుగంట కూర్చుంటుండేవాడిని అరుగు మీద. ఏదో మంచి మాటలు మాట్లాడుతుండేవాడు, ఎంత మంచివాడో, గొప్ప ఐశ్వర్యవంతుడు, అంత డబ్బు ఉన్నవాడు. ఏనాటి చేసుకున్న ప్రారంభ కర్మో నమ్మి ఒక ఆయనకి షూరిటీ పెట్టాడు. ఆయన ఇటిడిపోయాడో తెలియదు, సర్వనాశనమై ఆయన వెళ్ళిపోయాడు. ఈయనకున్నదంతా తీసేసుకున్నారు. ఆ వార్త విన్నాడు, అంతా జప్తు చేశారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. పిల్లలు వీధిని పడిపోయారు, ఉండడానికి ఇల్లు కూడా లేక ఏ ఇంటి ముందు ఆర్తులొచ్చి నిలబడితే అన్నం పెట్టబడిందో ఆ ఇంట పిల్లలు క్రీనీడల ఎందు తిరిగారు. అంటే తమ యథార్థ రూపాలు కనపడకుండా ఇంటి గోడల క్రీనీడల దగ్గర తిరుగుతూ అన్నం తిన్నటువంటి ఒక కుటుంబం నాకు తెలుసు. తర్వాత తండ్రి చేసిన పుణ్యం, ఆ పిల్లలు వృద్ధిలోకి వచ్చారు, అది వేరు మాట అనుకోండి. కానీ ఐశ్వర్యం అనేటటువంటిది ఉండిపోతుందనుకున్నంత వెర్రి ఇంకోట్లేదు. అంత త్వరగా వెళ్ళిపోయేది ఏది, అదొక్కటే. పైగా దానికున్నంత నిరాసక్తత లోకంలో ఇంకెవ్వరికీ ఉండదు. వీడికి ఒంట్లో ఓపికున్నంత కాలము దాని మీదే దృష్టి పెట్టి సంపాదించాడు. ఎక్కడుంటుందండి? తీసుకొచ్చి కట్టలు కట్టి సంపాదించిందంత కోట్లు ఇంట్లో పెడతాడేంటి? తలా అదేమన్నా పరుప పేర్చి ఉంచడానికి తీసుకెళ్ళి బ్యాంకులో వెయ్యాలి. వేస్తే అది పాస్బుక్లో అంకెల రూపంలో ఉంటుంది. ఈయన చచ్చిపోయాడు, చాపేసి పడుకోబెట్టారు హాల్లో. బ్యాంకులోంచి ఒక్క కట్ట పైకి దూకి, అరే ఎంత జీవితం, ఎంత కష్టపడి సంపాదించావురా మమ్మల్ని అని బీరువాలోంచి 1 రూపాయి కానీ, ఆయన పరుసులోంచే 10 రూపాయల కాగితం కానీ దూకుతుంది ఆ పైకి. అది ఎవడు తీసినా, ఎవడు చేత్తో పట్టుకుంటే వాడిది. అంత తొందరగా జారిపోయేది లోకంలో ఇంకోటి లేదు.
అందుకే శంకరుల తోటంటారు, కింవానీన ధనీన వాజి కరిభి ప్రాప్తేన రాజ్యేన కిం, కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం, జ్ఞాతైత క్షణభంగురం సపతిరో త్యాగ్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీవల్లభం. ఆయనకేం కోపంతో కాదు ఆయన చెప్పింది, హద్దు ఎరిగి ప్రవర్తిస్తే జీవుడు ఉద్ధరింపబడతాడని. అది పాపం ఆయన తాపత్రయం. అంతేగాని ఆయన మన అందరినీ నిందించడం ఆయన లక్ష్యం కాదు. ఆయన సంపాదించవద్దని ఏం చెప్పలేదు శంకరాచార్యుల వారు. సంపాదించు కానీ విర్రెక్కిపోకు. విర్రెక్కిపోతే ఏమైపోతుందో తెలుసా, ఒకదాని తరువాత ఒకటి ఆగిపోయేవేవో చెప్పారు ఆయన. ఇందులో మొదట ఆగిపోయేది ఏదో తెలుసా, డబ్బే. అస్సలు వాడు వెళ్ళిపోయాడన్న విషయం దానికి ఉండదు. ఎందుకంటే మీరు బ్యాంకులో 10 రూపాయలు పట్టుకెళ్ళి ఇచ్చి మీ అకౌంట్లో వేసుకున్నారనుకోండి, మీరు మళ్ళీ అకౌంట్లో డ్రా చేసినప్పుడు ఆ 10 రూపాయలకి అయితే మేము మిమ్మల్ని పేచి పెట్టకూడదు, అది వెళ్ళిపోతుంది పక్క. వెంటనే ఎవరికో ఇచ్చేస్తారు, ఇంకో కాగితం ఇస్తారు కదా. అంతే కాబట్టి డబ్బు అంత చంచలమైంది లోకంలో ఇంకోటి లేదు, దాని పేరే కరెన్సీ. అది ప్రవహించి ఉపకారం చేస్తుంది, అది అలా వెళ్ళిపోతుంది అంతే. దాని తర్వాత పాపం ఏదో ఆయన్ని శ్మశానానికి తీసుకెడితే కనీసం వాళ్ళ బంధువులందరూ ఆయన కారెక్కి శ్మశానం దాకా కారన్నా వస్తుంది, అనసాధ్యం కూల. అందుకని కింవానీన ధనీన వాజికరిభి, గుర్రాలు ఏనుగులు అన్నారు ఇప్పుడు కారులు, అది శ్మశానం గేటు దాకానన్నా వస్తుంది. గేటు దాటి లోపలికి వచ్చేవాడు మిగిలిన వాళ్ళు ఎందుకులేండి ఇంకా అలా ఏం చూస్తామండి అని వస్తారు, రాకపోతారు. వచ్చినా ఏం చేస్తారు, కొడుకొక్కడు మాత్రం 11 రోజులు రోజు వెళ్తాడు. ఏదో మొదటి రోజు ఎడతారు, రోజు వెళ్తారేంటి, వాడికి తప్పదు కొడుక్కి. ఎవరో ఒకళ్ళని తోడు తీసిన వాడు ఓడు వెళ్తాడు, వెళ్ళి ఏదో అంత్యేష్టి సంస్కారం అక్కడ చేసి వస్తూ ఉంటాడు. మళ్ళీ ధర్మోదకాలకే కనబడతారు కొంతమంది. కాబట్టి కొడుకు అసలు జీవితం అంతా పట్టుకున్న భార్య ఇంటి గడప దగ్గరే, కొడుకు శ్మశానం దగ్గరే, ఇన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు రాసి ఇన్ని పంచెలు కట్టి ఇన్ని అల్లర్లు చేసి ఇన్ని పూలదండలు ప్రతిరోజు వేయించుకున్న శరీరం వల్లకాటి దగ్గరే, మరి వచ్చిందెవరు, పైన కప్పిన బట్ట మీటి చాకలి పాలు పడుచు పెళ్ళామైన పరుల పాలు. ఇంకా నువ్వు తీసుకెళ్ళేది ఏమిటి, ఆఖరికి ఎన్ని పంచెలున్నా ఎన్ని అంచులు ఉన్నా ఇంట్లోనే. దీని మీద కప్పడానికి మాత్రం ఓ సైనికుడు అట్టుకొస్తారు, కట్టుకొచ్చి అత్యంత సవకబారు వస్త్రం ఒకటి తీసుకొచ్చి కప్పి కట్టి పట్టుకెళ్ళి తీసి పక్కన బారేస్తారు, అది కూడా పట్టుకుపోయేవాడు ఉంటాడు. ఇంకే ఇది కల్లరి బొమ్మ యొక్క ఎంబునుల్లా, ఇంటి దొంగల బోలు కొడుకుల నుల్లా, అద్దెకొం పలబోలు ఆ లోకముల్లా, ఎందుకీ లోకంబులిందుకీ మురుపు ముందు చావుండంగమురి ఎంగనగునే అంటారు మనస పూజలో. ఏది నీకు ఉండేది ఆఖరికి, అప్పుడు ఇందు ఇది కాలిపోయిన తర్వాత జీవుడు ఏడుస్తూ నిలబడితే పరమశివుడు ఒక్కడే ఉంటాడు. ఎవడు లేక ఎడిచేవాళ్ళు ఉన్నారని ఆయన ఒక్కడే రుద్రభూమిలో కూర్చున్నాడు ఓదార్చడానికి, నేను ఉన్నాను లేరా అంటాడు. అప్పుడు అని రే నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడైనా శరీరం ఇచ్చినప్పుడు నన్ను ఒక్కసారి గుళ్ళోకి వచ్చి అభిషేకం చేస్తే ఎంత బాగుపడిపోదురా, ఎంత అల్లరిపడిపోయావు, చెంబు నీళ్లు పోయలేదు కదరా నా మీద, పోసి ఉంటే ఎంత అదృష్టవంతుడు అయిపోదురా, పోన్లే నెక్స్ట్ టైం బెటర్ లక్, పంపించేస్తాడు. మళ్ళీ మనుష్య జన్మ వస్తుందని నమ్మకం ఉంటుందేమిటి. కనుక శంకర భగవత్పాదుల ఆర్తిని మీరు గమనించండి, ఆయన నిందించడం ఆయన ఉద్దేశ్యం కాదు. కాబట్టి ధనము సంపాదించు వద్దని నేను చెప్పట్లేదు, సంపాదించి నీ జీవుని అభ్యున్నత కొరకు కొంత ఖర్చు పెట్టుకో. అక్షయతృతీయ వచ్చింది, కూజా కూడా కొనకుండా మానేయకు. ఆ కూజా అందులో నీళ్లు నిన్ను రేపొద్దున రక్షిస్తాయి, కాబట్టి ఓ కూజా దానం చేసుకో, ఓ పంచల్ చాపు దానం చేయి. ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి కాస్త గంధం తీయి, పరమేశ్వరుడికో ఎవరో పెద్దలకో కాస్త గంధం అలదు నీ చేత్తో. ఓ పుష్పహారం కొని వాళ్ళ మెళ్ళో వేయి, ఒక్క గొడుగు కొని వాళ్ళకి గొడుగు పట్టు, ఉత్తర జన్మల్లో నీకు ఎప్పుడు నీడ దొరుకుతుంది. నువ్వు ఎప్పుడు తప్తమైపోవలసిన స్థితి నీకు రాదు, హాయిగా చల్లగా కూర్చోగలుగుతావు ఒక్కసారి గొడుగు పడితే, అక్షయమై పట్టుకుంటుంది నిన్ను. ఒక్క చెప్పులు చతి కాళ్ళు మాడిపోతూ పరుగులెత్తవలసిన అవసరం నీకుండదు, హాయిగా ఎండలో నిలబడినా కాళ్ళు కాలకుండా నిలబడేటట్టుగా రక్షింపబడతావు. కాబట్టి పరమేశ్వరుడు నీకున్న దానిలో చేసి తరించు, తప్ప దాచేస్తే ఏమొచ్చింది,
అలాగని దాచద్దు పిల్లలకి ఇవ్వద్దని శాస్త్రం చెప్పలేదు. కొంతైనా నీ జీవుడి కొరకు కూడా ఖర్చు పెట్టుకో, అందరితో పాటు ఇంకోడిని కూడా లెక్కలో వేసుకో. నా జీవుడు కూడా వాడు ఉన్నాడు, వాణ్ణి ఉద్ధరించాలిగా. పిల్లలకి అన్నం పెట్టాను, పిల్లల్ని చదివించాను, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు చేశాను, వాళ్ళను ఉద్ధరించినట్టే ఇంకోడు కూడా ఉన్నాడు. వాడు ఇంట్లో ఉండడు, ఇక్కడే ఉంటాడు. వాడికి ఏదో చెయ్యాలిగా మరి, వాడికి ఉద్ధరణ కొరకు. వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు, ఒక్కసారి ఇందులోంచి వీడు బయటకు వస్తే వాళ్ళకి దీనికి సంబంధాలు తెగిపోయి, మరి వీడి కోసం వీడు మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళడానికి కొంత పుణ్యం నేను సర్దాలి కదా, అది వాడి కొరకు కూడా కొంచెం చెయ్యి. ఎక్కడో అక్కడ తెచ్చి వాళ్ళకి పెడుతున్నావా? ఉన్న దాంట్లోనే నిన్ను కోట్లే ఖర్చు పెట్టని చెప్పలేదు శాస్త్రం. పావలా కాసు ఖర్చు పెట్టవు. ఖర్చు పెట్టలేవా? బెంగ పెట్టుకోకు. అలా వెళ్ళిపోతున్న వాడికి కాసిన మంచినీళ్ళి అవి కూడా ఇవ్వలేవా? బెంగ పెట్టుకోకు. పెద్దలకి కాళ్ళు పట్టు, అది కూడా చేయవా? పెద్ద ఆయనకి కుర్చీ ఇచ్చి నువ్వు కింద కూర్చో, అది కూడా చేయవా? పోని ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకో. ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకోవడానికి కూడా నీకు అభ్యంతరాలు ఉంటే నిన్ను రక్షించేవాడు ఇంకా లోకంలో ఉండడం. కాబట్టి ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకో. ఒంట్లో ఓపిక ఉందా? ఓ పల్లకి పట్టుకో. ఏదో ఒకటి చెయ్యి, నీకున్నది ఏదో ఒకటి ఈశ్వరార్పణము చెయ్యి. అది చెయ్యలేదు, అందరూ బాగుంటారు, దాచినవన్నీ తీసుకుంటారు, నీ జీవుడు దరిద్రుడవుతాడు. అప్పుడే ఏం చేస్తావు? అప్పుడు ఏం చేయడానికి ఉండదు, ఓసారి జారిపోయాక. కాబట్టి చేసుకో, ధనమును ఉపయోగించు, లేకపోతే ఆ ధనము నీతో వచ్చేది కాదు, చించలము ఆగిపోతుంది. జన్మజన్మాంతరములు నీ వెంట వచ్చేది కాదు. ఇంకా కొడుకు సత్పురుషుడైతే నిన్ను ఉద్ధరించగలడు. కొడుకు గొప్ప సత్పురుషుడు అనుకోండి, మహానుభావుడు కొడుకు అనుకోండి, కొడుకో మనవడో మునిమనవడో మూడు తరాలు కదుంచుతారు తద్దినం పెట్టడానికి. ఒక మహానుభావుడు నీ వంశంలో పుట్టాడు, పరమభాగవతోత్తముడు. అటువంటి వాడు పుట్టి పరమేశ్వరుణ్ణి విశేషమైన భక్తితో బతికున్నన్నాళ్ళు ఆరాధన చేశాడు, ఆయన నమ్ముకుని బతికాడు. అలాంటి వాడు నీ వంశంలో మూడు తరాల్లో పుట్టాడు కాబట్టి నిన్ను విడుదల చేస్తాడు. ఆ కొడుక్కి నువ్వు ఇదే నేర్పితే, అందుకే ధర్మం చేసేటప్పుడు కొడుకుని పక్కన పెట్టుకోమంటారు. నువ్వు వాడికి నేర్పింది లేదు, అసలు నువ్వు వాడికి ఉపనయనమే చేయలేదు. లోకంలో నువ్వు తినేయడానికి ఖర్చు పెట్టేయడానికి డబ్బు బాగుంది, కొడుక్కి ఉపనయనం ఇప్పుడు ఎందుకండి? వాడికి పెళ్ళికి ముందు ఉపనయనం, వాడికి పెళ్లికి ముందు ఉపనయనం, ఉత్తరాయణం లేకపోతే దక్షిణాయనంలో ఉపనయనం. ఇలా ఉపనయనం చేసుకుని మర్నాడు వాడికి పెళ్ళి, ఇంకా వాడు ఎప్పుడు చేస్తాడు సంధ్యావందనం గాయత్రి? నువ్వే పాడు చేసేసింది. కాబట్టి వాడికి యజ్ఞోపవీతం మీద కూడా నమ్మకమే ఉండదు. ఇది ఎప్పుడు కట్టి కుడిపేస్తుంది, శరీరం అంటూ పడిపోతుందిగా. అప్పుడు వాడికి వాడేం చేస్తాడు నీకు? నువ్వే పాడు చేసింది, వాడు కాదు. నువ్వు వాడికి నేర్పలేదు, కొడుకుని దగ్గర పెట్టుకుని కొడుకు ఇలా బతకాలని నువ్వు నేర్పలేదు కొడుక్కి. నువ్వు సంపాదనలో తిరిగావు, వాడికి అదే మప్పావు. నువ్వు పట్రా సంపాదించు, బ్యాంకులో వెయ్యి కూడబెట్టు, అదొక్కటే మప్పావు. దానికి వాడు అలవాటు పడిపోయాడు. వాడు రేపేం చేస్తాడు? వాడు వాడికి చేయడానికి పాపం వాడికి ఏం తెలుసు? వాడిని అన్నానికి ఏం లేదు, వాడికి ఏం తెలుసు అని చేస్తాడు? వాడికి ఏం తెలియదు. అది బాగా వ్యగ్రత పొందిందనుకోండి, ఇప్పుడు ఎక్కడ కుదురుతుందని కానీ మీరు చేసేయండి 11వ రోజుకి వస్తానంటాడు. నేను ఎన్నో కుటుంబాల్లో చూశాలా. కాబట్టి ధనం అంత వ్యామోహం పెట్టుకోక, అది నీ వెంట వచ్చేసేదేం కాదు, ఇక్కడ ఉన్నప్పుడైనా జారిపోతుంది, శరీరం విడిచిపెట్టాకైనా రాకుండా పోతుంది. వచ్చేదేది ఆ ధనాన్ని మారిస్తే వస్తుంది, పుణ్యధనంగా మారిస్తే వస్తుంది. ఒక్క పూజ కొన్నావు, ఒక్క పూజ జన్మాంతరంలో, ఒక్క అక్షయ తృతీయ నాడు ఇచ్చావు, అది అక్షయమై నీ జీవుడు ఎన్ని శరీరాల్లో ఉన్నా అది పనికొచ్చింది. ధనమును పుణ్యధనంగా మార్చడం నేర్చుకో, ఎప్పుడో అప్పుడు మళ్ళీ నువ్వు తరించడానికి అది మార్గం అవుతుంది. ఇది శంకర భగవత్పాదుల యొక్క ఆవేదన. ఆయన ఆవేదన దిద్దడమే కానీ ఆయన ఆవేదన నింద చేయడమో నువ్వు పాడైపోతున్నావండమో ఖండించడమో కాదు. శంకరులకున్నంత సాత్వికమైన వాక్కు నాకుంటే ఇంత కఠినంగా కూడా మాట్లాడేవాడిని కాదు. శంకరులైతే ఇంకా చాలా ప్రేమగా మాట్లాడతారు, నాకు అంత ప్రేమగా మాట్లాడడం రాదు కాబట్టి నా వాక్కు ఎందుకు అంత వ్యగ్రత కనపడుతోందేమో నేను మాట్లాడుతున్నప్పుడు. కాబట్టి అది ఆర్తి, ఒక తండ్రికి ఉన్నంత ఆర్తి, అంతకన్నా గొప్ప ఆర్తి శంకరాచార్యుల వారిది. లేకపోతే ఎందుకండి ఆయనకి ప్రశ్నోత్తర రత్నమాలిక? ఆయన తరించలేరా? అపరశివావతారం అది, ఆయనకి ఎందుకు మన గురించి ఇంత తాపత్రయం? అంటే అరే వాళ్ళు ఏమైపోతారు మరి నేను చెప్పకపోతే? అది ఆయన మనకిస్తున్న నిధి, అది తండ్రి ఇచ్చిన నిధి
శరీరంలో ఉన్నంతసేపే శంకరులు ఇచ్చిన నిధి అసలు శరీరంలో ఉండకుండా చేయగలరు. అంత గొప్ప నిధిని ఆయన ఇస్తున్నారు. కాబట్టి ధనం జాగ్రత్త సుమ, అది నళినీదళగత జలవత తరళం. ధనం ఒకటి, ఎక్కడ అత్యాశతో నిలబడిపోయి జన్మని పాడు చేసుకుంటాడో అక్కడక్కడ శంకరాచార్యుల వారు దాని యందు ఉన్నటువంటి అత్యంత చాంచల్యమైనటువంటి స్థితిని చెప్పి వ్యామోహం పెరిగిపోకుండా జాగ్రత్త పడడాన్ని నేర్పుతున్నారు. కాబట్టి మహానుభావుడు తులసీదాస్ గారు రామాయణం చెప్తుండేవారు. చెప్తుంటే ప్రతిరోజు గుర్రం మీద వెళ్ళిపోతుండేవాడు జమీందారు కాశీపట్టణంలో. చూసి నవ్వేవాడు గుర్రం ఆపి. తులసీదాస్ గారు వచ్చి కూర్చోండి అన్నగారు. అంటే ఆయన నీకు పనా పాడా, నీలా పని లేని వాళ్ళని కొంతమందిని చేరేస్తావు, వాళ్ళకి రామాయణం అంటావు, వాళ్ళు వింటూ ఉంటారు, నాకెందుకు జమీందారిని, ఆ గంట ఉంటే ఇంకో 1,000 రూపాయలు సంపాదిస్తానని నవ్వుతూ వెళ్ళిపోయేవాడు. ఎలా అలా వెళ్ళిపోయిన జమీందారింటికి తులసీదాస్ గారు వెళ్ళారు. వెళ్ళి, అయ్యా నాకు మీ ఇంటికి వచ్చి రామాయణం చెప్తా, మీరు వచ్చి కూర్చోవద్దు, మీకు ఎప్పుడు ఖాళీ, మీరు ద్రవ్యార్జన చెయ్యకుండా ఎప్పుడుంటారు, అప్పుడే వచ్చి చెప్తా, 10 నిమిషాలైనా పర్వాలేదు, 1/2 గంట అయినా పర్వాలేదు. అంటే తాపత్రయం శంకరాచార్యుల వల్ల, అరే పాడైపోతున్నాడే అని, వినండి అన్నాడు. ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది చూద్దాంలే. మళ్ళీ వెళ్ళారు నవ్వి అన్నాడు. వచ్చే ఏడాది రెండు అన్నాడు. ఖచ్చితంగా ఏడాదికి తులసీదాస్ గారు వెళ్ళారు. ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది వచ్చే ఏడాది రెండు అన్నాడు. అలా 6-7 మార్లు తిప్పాడు. వెళ్ళారు పాపం తులసీదాస్ గారు. ఆ పై ఏడాది వెళ్ళారు. అయ్యా మీ నాన్నగారు ఏది రామాయణం 10 నిమిషాలు వింటారేమో అని వచ్చానండి అన్నారు. మా నాన్నగారు మీకు తెలియదా, చచ్చిపోయారు కిందటి ఏడాది అన్నాడు కొడుకు. తులసీదాస్ గారు దివ్యదృష్టితో చూశారు. దివ్యదృష్టి ఉంటుందా అండి అనకూడదు, అది ఉన్నవాడికి తెలుస్తుంది ఉందని. ఏమీ లేనివాడికి నీకెలా తెలుస్తుంది ఉందని? సాధన చేయి నీకు తెలుస్తుంది ఉందని, అన్నం తింటే తెలుస్తుంది ఆకలి తీరుతుందని, తపస్సు చేస్తే దివ్యదృష్టి ఉంటుంది. అంతేగాని వాడికి ఉంటే నువ్వు చేయకుండా అది ఉంటుందా అండి అంటే, ఉంటుంది, నువ్వు చేయి తెలుస్తుంది నీకు. కాబట్టి దివ్యదృష్టితో చూశారు. ఎక్కడున్నాడో తెలుసా, కిందటి ఏడాది వరకు జమీందారుగా ఉన్న జీవుడు ఆ ఇంటిలోనే పశువుల కొట్టంలో ఎద్దుగా ఉన్నాడు తాపత్రయానికి. ఇంకా ఐశ్వర్యం మీద భ్రాంతి పోక పొలాలు దున్నడానికి ఆ ఇంటి పశువే అయి ఆ ఇంట్లో నిలబడి ఉన్నాడు. లోపలి జీవుడు గుర్తుపట్టాడు తులసీదాస్ గారిని. ఎద్దు ఆయన వంక చూసి కన్నుల నీరు కార్చింది. ఒక్కసారి మీ దగ్గర రామాయణం వింటే ఇలా అయ్యేవాడిని కాదు, అది వినక ధనమునందు మమకారం పెట్టాను. ఇప్పుడు వాడు యజమాని, వాడేమీ చేయడు, ఇదిగో ఈ పక్కనున్న ఆవుని వాడు దానం చేయడు నా పేరు చెప్పి, అందుకని ఇదిగో ఎద్దునయ్యి ఆ పొలాన్నే దున్నుకుంటున్నా, తోక మిలి పెడుతున్నాడు, కంట్లో కారం పెడుతున్నాడు, వీపు మీద కొరళతో కొడుతున్నాడు, గడ్డి తిని పొలం దున్నుతున్నాను, 1 గంట రామాయణం వింటే ఇలా అయ్యేవాడిని కానన్నాడు. ఆ భాష జీవభాష తులసీదాస్ గారికి అర్థమైంది. ఒకసారి ఇది వదిలిపెట్టాక ఎవడు ఉద్ధరిస్తాడు, ఇహ ఉద్ధరించేవాడు ఉండడు. కాబట్టి ధనమునందు ఆర్జన చెయ్య, ధనమును ఆర్జన చెయ్యకుండా ఉండు. అసలు డబ్బు వద్దు నీకు, డబ్బు వల్ల పాడైపోతావు. ఎందుకు డబ్బులు, అసలు డబ్బుల జోలికి వెళ్ళకు అని ఎవ్వరూ చెప్పలేదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎలా సన్యాసినో నువ్వు అలా ఉండని చెప్పరు. ఎందుకో తెలుసా, సన్యాసి కూడా దేని మీద ఆధారపడతాడండి, గృహస్థాశ్రమం మీద ఆధారపడతాడు. సన్యాసికి భిక్ష ఎవరు పెడతారు, గృహస్థు పెడతాడు. బ్రహ్మచారికి భిక్ష ఎవరు పెడతారు, గృహస్థు పెడతాడు. వానప్రస్థుకి భిక్ష ఎవరు పెడతారు, గృహస్థు పెడతాడు. అసలు సన్యాసి కూడా శరీరంతో బతికున్నాడంటే గృహస్థు వల్లే. గృహస్థు కన్నా గొప్ప ఆశ్రమం ఏది లేదు ఆ కోణంలో చూస్తే. నీ చెప్పడం ఏంటి, వేదాంతం చెప్పింది. కానీ నువ్వు సంపాదించకుండా ఎలా పెడతావు, కాబట్టి సంపాదించమనే చెప్పింది గృహస్థుని. సంపాదించని గృహస్థు బ్రహ్మచారికి ఎలా పెడతాడు, సన్యాసికి ఎలా పెడతాడు, వానప్రస్థికి ఎలా పెడతాడు, తను ఎలా తింటాడు, సంపాదించవయా. తస్మాత్ నైతిక మర్ధమార్జన సృడు సఖే, నీతి మార్గం తప్పకుండా సంపాదించు. కానీ నీ జీవుడి గురించి కూడా చూసుకో, దాని ఎందే మమకారమును పెట్టుకుంటే జారిపోతుంది సుమా. కాబట్టి యవ్వనం ధనం చ ఆయుహు, ఆయుహు శంకర భగవత్పాదులు 3వదిగా చెప్పినది ఆయువుని చెప్పారు. ఆయువు అంటే కాలము కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కాలము అనంతమై వెడుతూ ఉంటుంది అలాగే. కాలమునందు ఒక ప్రత్యేకమైనటువంటి తేదీ నాడు ఒక నక్షత్రంలో ఒక తిథి నాడు పుట్టి ఒక నక్షత్రంలో ఒక తిథి నాటి వరకు ఒక ఉపాధి యందు ఒక జీవుడు ఉన్న కాలాన్ని ఆయుర్దాయమని పిలుస్తారు ఆ జీవుడికి.
ఒక కుక్క ఒక తిథినాడు పుట్టింది, ఒక నక్షత్రంలో పుట్టింది, ఒక నక్షత్రంలో ఒక తిథినాడు వెళ్ళిపోయింది. ఒక వ్యక్తి ఒక నక్షత్రంలో పుట్టాడు, నక్షత్రాన్ని బట్టే కదా జాతకం రాస్తారు. మరి ఒక నక్షత్రంలో బలానా పాదంలో బలానా సమయానికి పుట్టాడు, ఫలానా నక్షత్రంలో ఫలానా తిథి నాడు ఫలానా రోజున ఫలానా సమయానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఆయుర్దాయం ఎంత అని అడిగారనుకోండి, ఆ తిథి నుండి ఈ తిథి వరకు ఆయన శరీరముతో ఉన్న కాలమునకు ఆయుర్దాయం అని పేరు. శంకరులు అంటున్నారు, ఆయుః అత్యంత చంచలమైన వాటిల్లో చ అది కూడా. ఎందుకో తెలుసా? అసలు లోకంలో తాను ఎంతకాలముంటాడన్నదే తనకి తెలియదు. జీవుడు శరీరమునందు ఎంతకాలం ఉంటాడో ఎవరికీ తెలియదు. తెలియనప్పుడు నువ్వు ఇందులో ఎంతకాలం ఉంటావో తెలియదు అన్నప్పుడు ఎంత తొందరగా దీన్ని నువ్వు సద్వినియోగం చేయవలసి ఉంటుంది. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టేసేయి, కాబట్టి దీనితో తొందర తొందరగా నువ్వు చేయవలసిన మంచి పనులన్నీ చేసేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది ఎప్పుడు జారిపోతుందో తెలియదు కనుక. ఇది ఒక్కసారి ఇందులోంచి జీవుడు పైకి వచ్చేసాడు అనుకోండి, పోయిందంటే ఆయుర్దాయం అయిపోయింది. ఎందుకని అంటే శంకరుడు భజగోవిందంలో అంటారు, యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. ఊపిరి లోపలికెళ్ళి పైకొచ్చింది, బతికున్నాడు. పైకెళ్ళిన ఊపిరి లోపలికి తీశాడు, బతికున్నాడు. ఊపిరి తీసి విడిచిపెడుతున్నాడు, బాగున్నారండి బాగున్నారండి అని అడుగుతారు అందరూ. మంగళం, శివం, శోభనం, భద్రం, శ్రేయం, అందరూ ప్రశ్న వేస్తారు, కులాసాగా ఉన్నారా అంటారు. ఊపిరి తీశాడు, విడిచిపెట్టలేదు. విడిచిపెట్టాడు, తీలేదు. ఇప్పుడు ఖాయం, ఇక దాన్ని కులాసాగా ఉన్నారా అని ఎవ్వరు అడగరు, అంతిమ దర్శనమే చేస్తారు. ఆయన వెళ్ళిపోయాడంట. మరి శరీరం అక్కడే ఉందిగా, అది శరీరం ఖాయం. మరి ఇంతకన్నా నువ్వు ఎప్పుడూ ఆయన్ని చూడలేదు కదా, ఇది చూసేగా అడిగేవాడు బాగున్నావా అని. అబ్బా అలా నాతో మీరు వాదన చేయకండి, కానీ ఆయన మాత్రం కాదు, ఆయన వెళ్ళిపోయారు. మరి అది ఆయన ఖాయం, ఆయన శరీరం. భార్య ఏం చూసిందే, అదే చూసిందే. రోజు రాత్రి నిర్భయంగా గది తలుపులన్నీ తాళాలు వేసేసి ఒక్క గదిలో ఒక్క మంచం మీద ప్రియమార కౌగిలించుకుని నిద్రపోయింది. ఏమా బయట చాలా వానగా ఉంది, మబ్బులు వేసేసాయి, రేపు తీసుకెళ్ళి చేస్తాం అంత్యేష్టి సంస్కారం, ఇవాళ రాత్రి కూడా అలా పడుకోండి ఇద్దరు అంటే. ఆవిడ అంటుందట, బిభ్యతి భయపడిపోయి నీ మొహం ఏట్సా, అది శరీరం తస్మిన్ కాయే, అది శరీరం రా అంటుంది. శంకరులు అంటున్నారు, ఓరి పిచ్చాడా నీ గౌరవం అంతా ఎక్కడుందో తెలుసా, ఆ ఊపిరి వెళ్ళి రావడం మీద ఉంది. ఎవరు అత్తించేది, పిల్లమా పిల్లలా సాటి ఉద్యోగులా సమాజమా, ఎవ్వరూ కాదు. కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. పరమేశ్వరుడు ఊపి రాగిపోవాలని శాసనం చేస్తే కోటి మంది వైద్యులు వచ్చి అక్కడ నిలబడినా ఇంకొక ఊపిరి వారు తీయించలేరు. అంటే నేను నింద చేశాను వైద్యులనని మీరు అనుకోకూడదు. వైద్యో నారాయణో హరిహి, ఈశ్వర స్వరూపం, నేను కాదని అంటలేదు. కానీ వైద్యుడు కూడా ఈశ్వరుడి సహకారంతో చేయగలడు తప్ప ఆయు ప్రమాణాన్ని పెంచేయలేడు. కాబట్టి ఎప్పుడు జారిపోతుందంటే ఎవరికి తెలుసు, ఎప్పుడు ఏ ప్రాణి ఎక్కడ శరీరం విడిచిపెట్టేస్తుందో తెలియదు. కాబట్టి ఆయువు ఉండగా నీవు చేయవలసినటువంటి సత్కర్మ తొందరగా చెయ్యి, ఎప్పుడో చేస్తానని మంచి పనులకు తేదీలు నిర్ణయం చేసుకుని ఉండిపోకు. ఓ మంచి పని, చాలా మంచి పని అని నీకు తెలుసు, దాన్ని సాధ్యమైనంత తొందరగా చెయ్యి. ఎందుకో తెలుసా, ఇందులో ఉండగా నువ్వు చేయగలవు. ఇది దాటితే ఇక నీకు సత్కర్మాచరణము లేదు, మనుష్య జన్మలో ఉంటేనే చేయగలవు. కాబట్టి సత్కర్మ చేసేసేయి. ఒకచోట ఒక విచిత్రమైనటువంటి ఐతిహ్యం చెప్తుంటారు, ఒక చిన్న కథ, చాలా చిత్రమైంది, ఒకటి ప్రతిపాదన చేస్తూ ఉంటారు. ధర్మరాజు గారు రాజసూయాగం అంతా పూర్తి చేసేశారు, రాజసూయాగం కూడా కాదు పట్టాభిషేకం పూర్తయిపోయింది ఆయనకి. పట్టాభిషేకం పూర్తయిపోయి ఆయనే మహారాజు బడలిపోయాడు. మరి ఇన్ని పనులు చేసి ఓ పెళ్లి చేస్తేనే బడలిపోదాం, ఆ పట్టాభిషేకం అంతా అయింది, దాన ధర్మాలు చేసినవాడు బడలిపోడండి, అలిసిపోయి ఉన్నాడు. ఎక్కడి నుంచో ఓ బ్రాహ్మణుడు వచ్చాడు, అయ్యా ఒక్క గోవు దానం చేయండి నాకు, బతికేస్తాను అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నారంటారు రుస్మండి, మహాభారత అంతర్గతమని మీరు అనుకోకండి, ఓ మంచి సందేశం ఇవ్వడానికి చెప్తారు, రేపు రమ్మను దానం చేస్తాను అన్నారు. వెంటనే భీముడు అన్నాడు, నగారాలు మోగించండి అన్నాడు.
అంటే ఏదైనా చాలా గొప్ప మంగళప్రదమైన విశేషం జరిగితే కోటలో నగారాలు మోగుతాయి, నగారాలు మోగించండి అన్నాడు. నగారాలు మోగించారు. ధర్మరాజు తెల్లబోయాడు, ఇదేమిటి నేను కదా రాజుని, నాకు తెలియకుండా కోటలో ఏ శుభం జరిగింది, ఎందుకు మోగించారు నగారాలు అని సేవకుల్ని పిలిచెరిగాడు. దేనికి మోగే నగారాలు అన్నాడు. మాకు తెలియదు, భీమసేన మహారాజు గారు మోగించమన్నారు, మోగించాం. ఏది భీమసేనుణ్ణి పిలవండి. ఎరా తమ్ముడా ఎందుకు మోగించావు నగారాలు? అన్నయ్యా ఇంతకన్నా శుభమే ఉంటుంది లోకంలో, ఇవాళ నువ్వు అంత గొప్ప విషయాన్ని సాధించావు. ఏం సాధించానరా? రేపు దానం చేస్తానన్నావు కదా గోవుని, అంటే రేపటి వరకు బతికుంటానని నమ్మకమే కదూ. రేపటి వరకు బతికుంటానని చెప్పావంటే నువ్వు కాలాన్ని విజయం సాధించావు, కాలము మీద అదుపు సంపాదించావు. నువ్వెప్పు ఎంతకాలం ఉంటావో నీకు తెలుసన్నమాట, లేకపోతే రేపు చేస్తానని ఎందుకంటావు మంచి పని, అందుకని ఇంతకన్నా గొప్పది ఎక్కడుంటుంది, అందుకని నగారాలు భోగించమన్నానన్నాడు. ధర్మరాజు గారు వెంటనే ఆలోచించి ఆ బ్రాహ్మణుణ్ణి తీసుకురండి గోదానం చేసేస్తానన్నాడు. పుణ్యకర్మాచరణమునకు శరీరమును వెంటనే వాడు, అలా వాడకపోతే తరువాత వచ్చేటటువంటి సమస్యలకి విరుగుడు ఉండదు. ఇక నువ్వు ఎన్ని వేళ్ళు విరుచుకోవడానికి ఏమి ఉండదు, ఈ చెయ్యి చేతిని పట్టుకుంటే కదా వేళ్ళు విరుచుకోవడం. కాబట్టి ఆయువు ఉంటుందని నమ్మకము లేదు. అందుకే ఉన్న ఆయుర్దాయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుందామని తాపత్రయపడ్డారు. భాగవతం అంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? 12 స్కంధాల భాగవతం రావడానికి కారణం 7 రోజుల్లో నువ్వు చచ్చిపోతావన్నారు పరీక్షిత్తని. ఆయన ఏడవలేదు, అయ్యి బాబాయ్ చచ్చిపోతాను, ఈ రాజ్యం ఏమైపోతుందని ఆయన ఏమనలేదు. అన్నీ విడిచిపెట్టి గంగ ఒడ్డున కూర్చున్నాడు. ప్రాయోపవేశం చేసి అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి ముక్తి కడకు ముత్తువట, లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలిచాడు. పిలిచి దర్భాసనం వేసి కూర్చుని మహానుభావుడు ఒక మాట చెప్పాడు, వ్రగాధీశ విషానలంబునకు మీ నొప్పింతు, ఈశ్వర సంకల్పము నీడు మానదు, భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు మీరద్ధిన్ ప్రసాదింపరే అన్నాడు. నాకు 7 రోజులే అవృద్ధాయం అని నేను ఏడవట్లేదు, ఎప్పుడో అప్పుడు విడిచిపెట్టాలి ఈ శరీరాన్ని. నాకు కావలసింది ఈ 7 రోజులు నేను ఏది చెయ్యడం వల్ల, ఏది వినడం వల్ల, ఏది చదవడం వల్ల నేను మళ్ళీ మళ్ళీ జన్మలను స్వీకరించినా దాని యందు పరమేశ్వర సేవ చెయ్యగలిగినటువంటి ఉత్తమ బుద్ధిని పొందుతానో అటువంటి మంచి విషయాన్ని నాకు మీరు బోధ చెయ్యండి అన్నాడు. అందుకొచ్చింది భాగవతం అంతా. 7 రోజులు సుఖబ్రహ్మకు వచ్చింది భాగవతం చెప్పారు పరీక్షత్తుకి. ఆర్తి కలిగి అడిగాడు. కాబట్టి ఒక్క మంచి ప్రశ్న, ఉన్న ఆయుర్దాయమును చక్కబెట్టుకొనుట, ధర్మము కొరకు ఈశ్వరుని కొరకు నిలబడగలుగుట, అది నిన్ను ఉద్ధరణ వైపుకి తిప్పుతుంది. కాబట్టి ఏదో ఒక్కటి పట్టుకోవడం ప్రయత్నం చెయ్యి, లేకపోతే ఆయువు జారిపోతుంది. ఇప్పుడెందుకండి అవన్నీ రిటైర్ అయిపోయిన తర్వాత అంటావా? దంతంబుల్ పడనప్పుడే, తనువు ఎందారూఢియున్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వల మీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. ఇవాళ పొద్దున్న మంచి అధికార పదవిలో ఉండి వెలిగిపోతూ ఏదో అక్కడికి వెళ్ళి కార్యక్రమాన్ని చక్క పెడదామని బయలుదేరి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి కొన్ని రోజుల పాటు శరీరం ఎక్కడో ప్రేతమై పడిపోతే తెలియనటువంటి స్థితిలో పడిపోయినటువంటి సంఘటనలు తెల్లవారి లేస్తే మనం చదువుతున్నాం. ఆయుర్దాయం తనది అయిపోతోందని, తాను ఇంక ఉండనని, తాను వెళ్ళిపోతున్నానని ఆయనకి తెలుసా? తెలిస్తే ఎక్కడికో వెడతాడా? ఏ పుణ్యకర్మాచరణమో చేసుకోడా? ఆయుర్దాయమంత చించలం ఇంకొకటి లేదు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది ఎవరికి తెలుసు? అబ్బా ఎంత రంగో అనేటప్పటికీ చిటుక్కుని పేలిపోతుంది. శరీరము ఆయుర్దాయము కూడా అంతే. ఎప్పుడు అంతమవుతుంది? తెలుసున్నది పరమేశ్వరుడికి ఒక్కడికే. ఇక్కడ గంట మోగుతూనే ఉంటుంది ఎప్పుడు, లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని. పరమేశ్వరుడు దర్శనమిస్తున్నాడు, గుర్తేమిటి? గుడి తీసిందని గుర్తేమి? గంటకు మోగుతూ ఉంటుంది, గంటలు మోగుతున్నాయి, ఈశ్వర దర్శనం అవుతోంది. ఇక్కడ పరమేశ్వరుడు కూర్చునున్నాడు. నీవార సూకవత్ తన్వీ పీతాభాస్వత్యనూపమా, ఇక్కడ ఉన్నాడు. ఆయన పని ఏమిటి అంటూ ఉంటాడు. లబ్ అనచ్చా డబ్ అని, లబ్ అనచ్చా డబ్ ఎప్పుడు ఆయన లెక్క పెడతాడు. చిత్రంగా కూర్చుని గుప్తంగా లెక్క పెడతాడు శ్వాసలు.
ఇంకా నేను ఇక్కడ ఉండక్కర్లేదు అనుకుంటాడు, అయిపోయింది. వెంటనే ఉత్తరయం తీసి మీదేసుకుని బయటికి వెళ్ళిపోతాడు. అలా తర్వాత డబ్బం లేదు, గంట అయిపోయింది, అంతే, శివం శవం అయిపోయింది. కాబట్టి ఆయుర్దాయము అంత చటుక్కున పూర్తవుతుంది, అంత చమత్కారంగా వెళ్ళిపోతారు. కాబట్టి ఎట్నుంచి వెళ్ళాడు ఎవరికీ తెలియదు, ఇంట్లో ఉన్నవాళ్ళు ఎట్నుంచి వెళ్ళాడో తెలుసు, ఆఫీస్కి వెళ్తే ఎట్నుంచి వెళ్తాడో, ఏ ద్వారం నుంచి బయటకు వెళ్తాడో తెలుసు. దాని తమాషా కాలిపోను, ఇందులోంచి వెళ్ళినప్పుడు ఎట్నుంచి వెళ్ళాడో చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా తెలియదు, అంత చమత్కారంగా వెళ్ళిపోతాడు. కాబట్టి చాలామంది వెళ్ళిపోయారు, నేను అక్కడిని వెళ్ళనని అనుకోక సుమా, వేదాంతాన్ని వేదాంతంగా సత్యంగా స్వీకరించు. నేను ఒక మాట చెప్తే చాలా కఠినంగా మీకు అనిపిస్తుంది, కానీ నేను ఒక యథార్థం మీతో మనవి చేస్తాను, ఆలోచించేయండి. నేనేమి ఇప్పుడు అది వెంటనే మీరు అంగీకరించాలని కానీ మిమ్మల్ని ఒత్తిడి చేయడం కానీ నా ఉద్దేశ్యం కాదు. ఖచ్చితంగా నేను చెప్పే మాట కఠినంగానే ఉంటుంది, కానీ దానంత కరదీపిక మనిషి జీవితాన్ని చక్కబరుచుకోవడానికి ఇంకొకటి లేదు. నువ్వు దీన్ని విడిచిపెడతావా అంటే పింకితనంగా, నీ చచ్చిపోనండి అన్నవాడికి నేనేం చెప్పలేను. పక్కింట్లో దొంగలు పడ్డారు, నీ ఇంటికి తాళాలు ఇస్తున్నావు. నాన్నగారు వెళ్ళిపోయారు, తద్దినం పెట్టావు. తాతగారు వెళ్ళిపోయారు, తద్దినం పెట్టావు. అమ్మ వెళ్ళిపోయింది, తద్దినం పెట్టావు. నీ తరంలో నీకన్నా ముందు పుట్టిన పెద్ద నాన్నగారి పెద్ద అబ్బాయి వెళ్ళిపోయాడు, నీ లెక్క కూడా ప్రారంభమైంది. వరుస క్రమంలో పడ్డావు, పేర్లు పిలుస్తున్నారు. ఇంకా ఎప్పుడో అప్పుడు విడిచిపెడతాను అని ముందు అసలు నమ్మడం మొదలుపెట్టావు అనుకో, ఇది వదిలిపెట్టేస్తానండో అన్నామనుకో, నాన్నగారు అన్నదమ్ములు అందరూ వెళ్ళిపోయారు, పెద్ద నాన్నగారు వెళ్ళిపోయారు, నాన్నగారు వెళ్ళిపోయారు, బాబాయ్ గారు వెళ్ళిపోయారు, పిన్నులు వెళ్ళిపోయారు, పెద్దమ్మలు వెళ్ళిపోయారు, అమ్మ వైపు పెద్దమ్మలు వెళ్ళిపోయారు, పినతల్లు వెళ్ళిపోయారు, బాబాయ్లు వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఎవరు? ఈ పేపర్ అంతా తీసి పక్కన పెట్టేశారు, తర్వాత ఆర్జితం వాళ్ళని పిలుస్తారు. నా తరమేగా, నా తరంలో నేను ఇంకా 20 ఏళ్ళు సర్వీస్ ఉందన్నవాడిని 6 ఏళ్ళు సర్వీస్ ఉందికి వచ్చేసాను. అంటే వృద్ధుణ్ణి అయిపోతున్నానా, శరీరం మారిపోతుందా, జర్జరీభూతం అయిపోతుందా? మా పెద్ద నాయనగారి పెద్ద అబ్బాయి వెళ్ళిపోయాడు, నా అన్నయ్య, ఇద్దరం కలిసి మేడ మీద కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం, జాజిపందిరి కింద వెళ్ళిపోయాడు వాడు. వెళ్ళిపోయేప్పుడే ఏడాది అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు అంటే మా తరంలో వెళ్ళిపోవడం ప్రారంభమైపోయింది. నా పేరు కూడా పిలుస్తారు ఇప్పుడు, అప్పుడు నేను వెళ్ళవలసిందే. నేను రానని మొరాయించడానికి ఏమి ఉండదు. ఆయనంత నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లేవాడు ఎవరు ఉండడు. ఓ 5 మినిట్స్ ప్లీజ్ అంటే ఆయన ఏం ఆగడం, ఒక సెకండ్ ఆగడ తీసుకెడతాడు. అలా తీసుకెళ్ళిపోతాడు, నేను వెళ్ళిపోతాను, ఇందులోంచి జారిపోతానని నమ్మావనుకో, అదొక్కటి నమ్మితే చాలంతే. రోజు పెద్ద దాని గురించి ఉపన్యాసాలు, ఇంట్లో మాట్లాడుతుండాలి, ఏమక్కర్లేదు, జస్ట్ ఎ బిలీఫ్, ఇందులోంచి వెడతాను నేను, నిర్గమిస్తాను అని నమ్మితే పాపము చెయ్యలేవు. ఎందుకో తెలుసా? అరే ఇది విడిచిపెట్టి వెళ్ళాక ఖాతా అడుగుతాడు రా ఒకడు, ఒరే నువ్వేం చేసావురా దాంతో నాకు తెలియదు అనుకున్నావా అంటే లేనిపోని గొడవ వస్తుందిరా, వద్దు మనకు ఎందుకు వచ్చిన గొడవ, ప్రారంభం అయిపోయిందా, వెళ్ళిపోయాడేవాడు పెద్ద నాన్నగారు అబ్బాయి, ఎప్పుడు పిలుస్తాడో, ఎందుకు వచ్చిన గొడవ, పోనీ 20 ఏళ్ల తర్వాత పిలవని, 25 ఏళ్ల తర్వాత పిలవని, 10 ఏళ్లలో పిలవని, కానీ పిలుస్తాడు కదూ, పేరు పిలిచి తీరుతారు, పేరు పిలిచారు అయిపోయిందంతే, తర్వాత ఈ పేరేనండి అన్నాడనుకో అంతే పట్టుకెళ్ళిపోతాడు, ఇంకా కన్సులేషను ఎక్స్టెన్షను ఇవేం ఉండవు. కాబట్టి వద్దు మనకంటాడు. అసలు దీని వాడిపిచ్చాడు చచ్చిపోయాడు కానీ నేను ఎక్కడ పోతానండి అన్నాడనుకో, ఇంకా వాడిని ఎవడు ఉద్ధరించలేడు. మీరు ఆలోచించండి, వాడు వెర్రాడండి, వాడికి ఏం తెలియదు, వాడు చచ్చిపోయాడు, నేనెందుకు చచ్చిపోతాను అన్నాడనుకోండి, ఏమైనా చేస్తాడు. ఎందుకంటే అసలు వాడికి ఇంక ఎవరికి లెక్క చెప్పాలి, వాడు ఇందులోనేగా ఉంటాడు, పిచ్చి అనుకుని పోయి ఎక్కడికో పోతాడు. అలా ఒప్పుకుంటే ఉత్తర క్షణంలో నడవడి మీద ఒక అదుపు వచ్చేస్తుంది, మీ మనసు మీద మీరు తిరగబడిపోతారు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పినా నీ చేయను, అలా నీ సొమ్మేం పోయింది, ఎన్నైనా చెప్తావు. ఒక్క క్షణం దీంతో తప్పు చేయడం, ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్న తర్వాత ఆయన లెక్కలు మొదలెడతాడు, అప్పుడు ఎవడు పడతాడు, నీ చేయను, నా వల్ల కాదు, ఒక్క నాటికి చెప్పద్దు, 2 మాటలు చెప్తుంది, 3 మాటలు చెప్తుంది, 4 మాటలు చెప్తుంది, అసలు చెప్పదు ఇక, వాడు వినడండి అలాంటివన్నీ అంటుంది. ఆ అదుపు నీకు రావాలంటే మనసు మీద శంకర భగవత్పాదుల యొక్క ప్రశ్నోత్తర రత్నమాలికలో ఆయన చెప్పిన మాట జీర్ణం కావాలి, అది శంకరాచార్యుల వారి తాపత్రయం. అందుకు ఆయుః, సద్వినియోగం చేసుకున్న వాళ్ళు కట్వాంగుడు అని ఒక రాజు,
ఆయన్ని దేవతలు పిలిచారయ్యా, మేము యుద్ధం చేసి రాక్షస సంహారం చేయలేకపోతున్నాం కాబట్టి నువ్వురా వచ్చి మాకు సహాయం చేయన్నారు. ఆయన వెళ్ళి దేవతల తరపున పోరాటం చేసి రాక్షస సంహారం అంతా చేసి దేవతల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరూ మెళ్ళో పూలమాలలు ఇస్తున్నారు సత్కారం చేసి. ఇవన్నీ చేతురుగానే లేండి కానీ పెద్ద విశేషం కాదు. మనుష్యలోకమునందు ఎవడు ఎంతకాలం ఉంటాడో తెలియదు ఎవడికి. నాకు మీరు ఒక్క ఉపకారం చేయండి, నేను ఎంతకాలం ఉంటాను ఈ శరీరంలో అని అడిగాడు. వాళ్ళు అన్నారు ఏమనుకోకు, రెండు గడియలు ఉందన్నారు. ఏమనుకోవడం ఎందుకు, ఎప్పుడో అప్పుడు రెండు గడియలు వింటాంగా, కాబట్టి నాకేం బెంగలేదు. విమానం ఏదన్నాడు, ఎక్కి ఇంటికి వచ్చేసాడు. నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు ఏడవద్దు, వెళ్ళిపోవాలి తప్పదు కాబట్టి అన్నీ వదిలిపెట్టేస్తున్నాను, కొడుకు అప్పచెప్పానన్నాడు. బయటికి వెళ్ళాడు. గోవిందా 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 అంటూ గోవిందుని ఎందు మనసు పెట్టి గోవిందనామని చెప్పాడు. మోక్షానికి వెళ్ళిపోయాడు. రెండు గడియల ఆయుర్దాయం ఉన్న ఖట్వాంగుడు చక్కదిద్దుకుని ఈశ్వరుణ్ణి చేరిపోయాడు. కాబట్టి చించలమైన ఆయుర్దాయమునందు ఉన్న ఈ ఉపాధిని చక్కబెట్టుకో, జాగ్రత్త పడు. అందుకే వేదాంతంలో ఎప్పుడూ ఒక ఉదాహరణ చెప్తారు, దీనిలో ఉన్నప్పుడు దీనితో మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు ఎప్పుడు ఒకే ఉదాహరణ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండు అని చెప్తారు. ఏదో ఏటికి ఇవతల వేపు అంతా ఇళ్ళు దుకాణాలు అన్నీ ఉన్నాయి, ఆడుకోవడానికి బాగుందని ఏరు దాటి అవతల వేపుకి వెళ్ళి ఇసుక పర్రలో ఆడుకుంటున్నాడు. ఏదో గీత గీసుకుని కబాడి ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే ఆ పైనుంచి వచ్చాడు ఒక ఆయన, పెద్ద కేకలేశాడు. సమయం లేదు, మహా అయితే 20 నిమిషాలు, పైనుంచి వరద వచ్చేస్తోంది, పైన వానలు పడ్డాయి, ఆ పైన ఉన్నటువంటి ఆనకట్ట తలుపులు తెరిచేశారు, వరద వచ్చేస్తోంది, ఈ పడవ నిలబడదు ఇక, ఈ దీంతో మీరు దాటలేరు, వరద వచ్చేస్తే తొందరగా ఎక్కేసి దాటేయండి అన్నాడు. ఆడుకుందామని వచ్చినటువంటి వాళ్ళు ప్యాంట్లు చొక్కాలు విప్పి అక్కడ పెట్టి డట్టీలు కట్టుకుని ఆడుకుంటున్నారు. ఇప్పుడు ప్యాంటు మీద తాపత్రయమా, చొక్కా మీద తాపత్రయమా, పరుసు మీద తాపత్రయమా, కర్ర మీద తాపత్రయమా, దేని మీద తాపత్రయం? డట్టీతో ఉన్నవాడు డట్టీతో పడవెక్కి ముందు దాటేస్తాడు పైకి చూస్తూ, వచ్చేస్తోందేమో వరదని. గబగబా దాటి అవతలకి దూకేసి, అమ్మయ్యా ఒరే పరుసు పోతే పోయింది కానీ ఇంకో వచ్చేసింది చూసా, అమ్మయ్యా ఊళ్ళోకి వచ్చేసాం, యువతల గట్టి ఎక్కేసాం. ఇప్పుడు గట్టెక్కి వరదను చూస్తాడు నిర్భయంగా. పైగా అంటాడు, మహానుభావుడు చెప్పాడురా, ఆ ఒక్క మాట చెప్పుండకపోతే కొట్టుకుపోతుండ్రా ఇందులో, ఏం అదృష్టం రా, పోతే పోయిందిలే, బట్టలు పోతే పోయాయి, పరుసు పోతే పోయింది, మళ్ళీ సంపాదించుకోవచ్చు, యువతలకు వచ్చేసాం. అదిగో వరద రాకముందు దాటడానికి ఇచ్చిన తెప్ప, ఈ తెప్పని నువ్వు అంత తొందర తొందరగా వాడుకుంటూ ఉండాలి. ఏమో ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు, వరద చెప్పిన వాడు వాడు ఉన్నాడు, చెప్పడానికి శంకరాచార్యులు వారు వస్తుంది వరద జాగ్రత్త, చెప్ప వాడేసుకో వాడేసుకో తొందరగా వాడేసుకో, అవసరం ఉన్నా లేకపోయినా ఎక్స్పైరీ డేట్ ఉంటే గబగబా తీసేసి ఆ క్రీమ్ ఒళ్ళంతా రాసేస్తామే ఆ పాటి, ఈ శరీరానికి లేకపోతే అన్యాయం కదండి వాడుకోవడానికి. కాబట్టి అది శంకరాచార్య స్వామి వారి యొక్క తాపత్రయం. కాబట్టి ఏదో ఇంకా రేపు ఎల్లుండి భోగాలు లెక్కలు ఇవి పెట్టుకుని తాపత్రయ పడకరా. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతికతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్ఛలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయ త్వం రక్ష రక్షాధునా అంటారు. సూర్యభగవానుడికి ఓ కొడుకో కూతురు యముడు యమున, యమున వెనక్కి రాదు ముందుకెళుతుంది, కాలము ముందుకెళ్ళిపోతుంది. యముడు ముందుకెళ్ళిపోతున్న కాలంలో ఎవరి ఏ జీవుండి శరీరం నుంచి విడిచిపెట్టి విడిపించాలో వాడిని నిర్దాక్షిణ్యంగా విడిపించేస్తారు. కాబట్టి సూర్యోదయ సూర్యాస్తమయముల యందు నీ ఆయుర్దాయం అయిపోతుంది. రామకృష్ణ పరమహంస తెల్లవారగానే నేల మీద పడి తలకొట్టుకు ఏడిచేవారు. మేనల్లుడు అడిగేవాడు, ఎందుకు ఏడుస్తున్నావు మామా అని. ఒరే ఇంకొక్క రోజు అయిపోయింది రా, కాళీమాత దర్శనం అవ్వలేదు నాకనేవారు. అంత ఆర్తి లేకపోయినా పోనీ, ఏదో అకస్మాత్తుగా అంత బెంగ పెట్టేసుకోక్కర్లేదు, కానీ కనీసం దీంతో చేయవలసిన వాటి ఎందు కూడా ఒక త్వర, అయ్యో చేద్దామనేటటువంటి ఒక సంకల్ప నిష్ట ఏర్పడడం చాలా మంచిది. అంతకన్నా మినహాయింపు ఇచ్చి మాట్లాడేస్తే అది శంకరాచార్యుల వారి స్తోత్ర వైభవాన్ని డైల్యూట్ చేశాడంటారు చూసారా. అలా అంత గంభీరమైన విషయాన్ని నేను పలచన చేసినట్లు అవుతుంది. అందుకని అక్కడ అంత మాట్లాడాలి తప్ప అంతకన్నా కిందకొచ్చిగా మాట్లాడాలి.